ఎస్ఎస్ఎంఎస్ నేహటిల్ నుంచి వస్తున్నాం సర్ బీసీలు ఇంతవరకు సీఎం గా రాలే సర్ 75 సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేరు అంటే ఇప్పుడు మన బీసీలు సీఎం గా వస్తే బాగుంటుందా మీ అభిప్రాయం చెప్పండి మేడం ఒక మాట చెప్పాలా బీసీ సీఎం అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు బీసీ సీఎం చేసిండు కిరణ్ కుమార్ రెడ్డి గారు మళ్ళా ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ లా అంటే మళ్ళా మన గౌరవ సీఎం గారు కేసీఆర్ గారు ఉన్నారు తెలంగాణలో బీసీ మస్ట్ నెక్స్ట్ ఇస్తా అన్నారు ఎస్సీకి డిప్యూటీ సీఎం ఇచ్చిండు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ మీద డిపెండ్ ఉంది మేడం బీసీ ఎవరికి సీఎం చేయాలా లేదా చెప్తారు కానీ పార్టీకి పార్టీ ఖాళీ ఒక్కటే ఉంటుంది మేనో ఎలక్షన్ మూమెంట్లో బీసీకి చేస్తాం ఎస్సీకి సీఎం చేస్తాం ఎవరు ఏం చేయరు ఖాళీ వాళ్ళ పొలిటికల్ పార్టీ నడవాలా అంతే ఒకటే ఆప్షన్ ఉంటుంది వాళ్ళు బీసీకి చేస్తా ఎస్సీకి ఇస్తా ఎస్టీకి చేస్తా మైనారిటీకి సీఎం చేస్తా ఎవరికి చేయరు కానీ సీఎం గారితో మనం ఒకటే డిమాండ్ మనం తెలంగాణ గౌరవ సీఎం గారికి మైనారిటీ కోసం 12% రిజర్వేషన్ కావాలా ఇవాళ అంతే దానికి మనం చిరు వ్యాపారుల గురించి వాళ్ళు మనం చిరు వ్యాపారం నేను టౌన్ వెండింగ్ కమిటీ మెంబర్ టర్న్ చిరు వ్యాపారికి నేను లీడర్ తెలంగాణ స్ట్రీట్ వెంటర్స్ అసోసియేషన్కి మనం చిరు వ్యాపారులకి మనం ఐడి కార్డు కావాలా మన సంతోషంగా ఉంటాం టౌన్ వెండింగ్ కమిటీ సర్టిఫికేట్ ఇవ్వాలా జిహెచ్ఎంసీ తరఫున చీఫ్ సెక్రటరీ గారికి జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి సీఎం గారికి ఐటీ మినిస్టర్ మున్సిపల్ మినిస్టర్ కేటీ రామారావు గారు మనం ఒకటే వాళ్ళకు రిక్వెస్ట్ మనకు ఐటీ ఐడి కార్డ్ కావాలా చిరు వ్యాపారం మళ్ళా లోన్ కావాలా జోన్స్ కావాలా వెండింగ్ జోన్స్ ఇప్పుడు ఎస్టేషన్ కొత్తగా కడుతురు చిరు వ్యాపారులు కూడా మనం ఆలోచన చూడాలి డెమాలిషన్ వస్తుంది హెరిటేజ్ మార్కెట్ స్ట్రీట్ వెంటర్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హెరిటేజ్ మార్కెట్ మనం కూడా ఉండాలి దీంట్లో మనం ఒకటే గవర్నమెంట్ తరఫున స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే మాది డిమాండ్ చిరు వ్యాపారం కూడా మనం ఉండాలి ఇదే మాది రిక్వెస్ట్ ఛానల్ ద్వారా గవర్నమెంట్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్